सो हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो फ्रेंड्स, మీకు ఇంతవరకు ఎవరు చెప్పని అద్భుతమైన మైండ్ బ్లోయింగ్ కాల్ రికార్డింగ్ అప్లికేషన్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను। అయితే చూడండి, నాకు చాలా మంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారన్నమాట। సో వాళ్ళ మొబైల్ లో వాళ్ళు ఎవర్తో మాట్లాడుతున్నారు సో అనే దాని గురించి లిస్ట్ మొత్తం మనకు కావాలన్నా, సో మన మొబైల్ లో మనం ఎలా వినాలి అనే దాని గురించి చాలా మంది కామెంట్ చేశారు। సో మీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ బాయ్ ఫ్రెండ్స్ కావచ్చు, సో అలాగే మీ రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళ మొబైల్ లో ఎవరితో మాట్లాడుతున్నారు అనే దాని గురించి మీరు కంప్లీట్ గా వాళ్ళ కంప్లీట్ కాల్ రికార్డింగ్ తో సహా మీరు మీ మొబైల్ లో వినొచ్చు అన్నమాట। సో అందుకోసం మీరు వాళ్ళ మొబైల్ తీసుకోకుండా మనం ఏ పని చేయలేము, కాబట్టి వాళ్ళ మొబైల్ మీరు ఒక 5-6 సెకండ్లు మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట। సో 5 మినిట్స్ వాళ్ళ మొబైల్ కొని సెట్టింగ్ చేయాల్సి ఉంటుంది। ఆ సెట్టింగ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలియకుండా, సో వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు కంప్లీట్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్ తో సహా మీరు మీ మొబైల్ లో వినొచ్చు అన్నమాట। సో అలాంటి మైండ్ బ్లోయింగ్ హిడెన్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం టెక్ యూట్యూబ్ ఛానల్। ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి। అలాగే వీడియో నుంచి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి। అలాగే గుడ్ వీడియో అని కూడా కామెంట్ చేసేయండి। ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీరు లైక్ చేసి నాకు కొంచెం మోటివేషన్ ప్రతి ఒక్కరు లైక్ వీడియోని లైక్ చేసేయండి। మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అది కూడా వాళ్ళ మొబైల్లో। ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ అంతా వాళ్ళ మొబైల్లో మీరు చేయవలసి ఉంటుంది। ఒక 5-10 మినిట్స్ వాళ్ళ మొబైల్ తీసుకొని ప్లేస్టోర్ ఓపెన్ చేసి, ఓపెన్ చేసిన తర్వాత RMC ఆండ్రాయిడ్ కాల్ రికార్డర్ అనే అప్లికేషన్ మీరు ప్లేస్టోర్ నుంచి వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత కొన్ని మనకు పర్మిషన్ అడుగుతుంది, గ్రాండ్ గా ఆల్ పర్మిషన్ ఇక్కడ నుంచి అలో చేయవలసి ఉంటుంది అన్నమాట। సో ఇక్కడ అలో పైన ట్యాప్ చేసేయండి, ఇక్కడ ఈ విధంగా పర్మిషన్ అడుగుతే మనకు। దాని తర్వాత మీరు ఇందులో చేయవలసిందల్లా ఏమీ లేదు, చాలా సింపుల్ అన్నమాట। సో దాని తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు డ్రాప్ బాక్స్ అలాగే గూగుల్ డ్రైవ్ అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి। సో వాళ్ళు వాళ్ళ మొబైల్లో ఎవరితో మాట్లాడుతున్నారు అనే దాని గురించి మనం తెలుసుకోవాలి అనుకుంటే, ముందుగా ఫస్ట్ ఆన్ చేయవలసిన సెట్టింగ్ వచ్చేసి గూగుల్ డ్రైవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, గూగుల్ డ్రైవ్ అకౌంట్, సో వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళ మొబైల్లో మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇక్కడ మనము యాడ్ చేయవలసి ఉంటుంది అన్నమాట। సో మీరు ఇక్కడ కనెక్ట్ అకౌంట్ పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి జీమెయిల్ ఐడిస్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి। సో వాళ్ళ మొబైల్లో మన జీమెయిల్ ఐడి ఉండదు, కాబట్టి ఇక్కడ యాడ్ అకౌంట్ పైన ట్యాప్ చేసి మీరు ఓకే పైన ట్యాప్ చేసి మనకు ఈ విధంగా వస్తుంది అన్నమాట। ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి చూపిస్తుంది। సో ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ అనేది చేశాను। సో మీరు వాళ్ళ మొబైల్లో మీ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసి ఇక్కడ అలో పైన ట్యాప్ చేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అకౌంట్ అనేది కనెక్టెడ్ అయిపోతుంది అన్నమాట। సో ఇక్కడ చూసుకోవచ్చు మనము ఆటోమేటిక్ గా, సో ఇక్కడ అకౌంట్ అనేది కనెక్ట్ అయిపోతుంది। సో ఇక్కడ మనకి ఈ విధంగా పర్మిషన్ అడుగుతుంది అన్నమాట। సో కంప్లీట్ మీరు ఇక్కడ నుంచి అలో ఆప్షన్ పైన ట్యాప్ చేసేయండి। ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నాట్ కనెక్టెడ్ ఉంది కదా, సో కొద్దిసేపట్లో ఇది మనకు కనెక్టెడ్ అనేది చూపిస్తుంది అన్నమాట। ఈ విధంగా ఆటోమేటిక్ గా కనెక్టెడ్ అయిపోవడం జరుగుతుంది। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ చూడండి కనెక్టెడ్. సో ఈ విధంగా మనకు కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పటి నుంచి వారు ఎవరికి కాల్ చేసినా, సో ఏ నెంబర్ కి కాల్ చేసినా సరే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనే దాని గురించి కంప్లీట్ గా మీ మొబైల్ లో డీటెయిల్ గా మీరు రికార్డింగ్ అనేది వినొచ్చు. దాని తర్వాత ఇక్కడ సింక్ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది, వన్స్ మీరు దీన్ని టిక్ మార్క్ అనేది చేసేయండి. ఇది మాత్రం కంపల్సరీ చేయాలి, మన గూగుల్ డ్రైవ్ కి సింక్ అవుతుంది కాబట్టి. ఇక్కడ సింక్ గూగుల్ డ్రైవ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి దాన్ని సింక్ చేసేయండి. దాని తర్వాత మీరు ఇక్కడ నుంచి కొంచెం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత 3 లైన్స్ పైన ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది, వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీకు సంబంధించిన ఏదో ఒక లెటర్ 1234 నేను సెలెక్ట్ అనేది చేశాను. దాని తర్వాత ఈ అప్లికేషన్ మీరు వాళ్ళ మొబైల్ నుంచి కంప్లీట్ గా వాళ్ళకి తెలియకుండా హైడ్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ హైడ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, హైడ్ అప్లికేషన్ బీటా. వన్స్ మీరు ఇక్కడ టిక్ మార్క్ అనే ట్యాప్ చేసిన వెంటనే ఈ అప్లికేషన్ వచ్చేసి వాళ్ళ మొబైల్ నుంచి హైడ్ అయిపోతుంది, ఎవరికి తెలియకుండా కంప్లీట్ గా మొబైల్ నుంచి ఇది హైడ్ అనేది అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళకి ఇంత కూడా తెలియదు, వాళ్ళ మొబైల్ లో ఈ అప్లికేషన్ ఉన్నట్టు కూడా వాళ్ళకు అస్సలు తెలియదు అన్నమాట. సో కంప్లీట్ గా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు మన యొక్క గూగుల్ డ్రైవ్ కి రావడం జరుగుతుంది. సో నేను ఇక్కడ హైడ్ అయితే చేయటం లేదు, సో మీకు చూపిస్తాను, నేను వేరే వాళ్ళకి కాల్ చేసి ఒకసారి మీకు చూపిస్తాను రికార్డింగ్ వస్తుందా లేదా అనే దాని గురించి।
సో ఫ్రెండ్స్ నేను ఒక నెంబర్ కి కాల్ చేయడం జరిగింది అనమాట. సో మనకు మొత్తం రికార్డింగ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అప్లికేషన్ మీరు ఇక్కడ నుంచి ఓపెన్ చేయండి. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అవుట్ గోయింగ్ కాల్. సో అన్నౌన్ నెంబర్ కాల్ చేస్తే మనకు అన్నౌన్ నెంబర్ అని చూపిస్తుంది. సో ఇక్కడ ఎన్ని సెకండ్స్ మనం మాట్లాడామో కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. ఇక్కడ డేట్ తో సహా మనం డ్యూరేషన్ 23 సెకండ్స్. ఈ విధంగా సో మీరు మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా ఇక్కడ ప్లే చేసి మీరు వినొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా సో మీరు చాలా ఈజీగా మీ యొక్క గూగుల్ డ్రైవ్ లో వినొచ్చు అనమాట. సో ఇక్కడ ప్లే చేసి కూడా మీరు వినొచ్చు. అలాగే ఇప్పుడు అప్లికేషన్ మనం హైడ్ చేయాలనుకుంటాం కదా, సో ఏ విధంగా హైడ్ చేయాలంటే ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు హైడ్ అప్లికేషన్ ఉంది కదా, మనసు మీరు దీనిపైన ట్యాప్ చేశారనుకోండి, ఈ అప్లికేషన్ విత్ ఇన్ సెకండ్ లో ఇక్కడ నుంచి హైడ్ అయిపోయింది. సో చూడండి మనకు అప్లికేషన్ ఇక్కడ కనిపించడం లేదు, ఆటోమేటిక్ గా హైడ్ అయిపోయింది. సో ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన అన్ని కాల్ రికార్డింగ్స్ మీరు మీ మొబైల్ లో వినొచ్చు అనమాట. మళ్ళీ అప్లికేషన్ ఏ విధంగా డిలీట్ చేయాలంటే మీరు మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు యాప్స్ మేనేజర్ కనిపిస్తూ ఉంటుంది. సో యాప్స్ లో వెళ్ళవలసి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ యాప్స్ ఆప్షన్ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు లిస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ సో అప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఉంటే సో మీరు ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ చేసేయచ్చు అనమాట. అన్ఇన్స్టాల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ నుంచి కంప్లీట్ గా ఈ అప్లికేషన్ మీ మొబైల్ నుంచి డిలీట్ అనేది చేసేయచ్చు అనమాట. సో కంప్లీట్ గా అప్లికేషన్ అయితే డిలీట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎవరు కూడా మెసేజ్ మాత్రం చేయకండి. సో వీడియో నచ్చకొచ్చిన లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.